హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు లావణ్య అండి. మనము రెగ్యులర్గా దేవుడి పూజ రోజు ప్రతిరోజు చేస్తూ ఉంటాం కదండి. సో రెగ్యులర్గా మనం వెండివి విగ్రహాలు, లేకపోతే వెండివి హారతి ఇచ్చేది, గంట, ఇవన్నీ ప్రసాదానికి, ఇలా అన్ని వెండివి యూజ్ చేస్తూ ఉంటాము. సో మనకి తప్పకుండా విధము బట్టి ఇదిగో చూడండి, ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి విగ్రహాలు కానివ్వండి, ఇదిగో ప్రసాదం ప్లేట్ అని, లేకపోతే అగరబత్తీలు అని చూడండి, ఇలా నల్లగా హారతి ఇచ్చేది నల్లగా అయిపోతూ ఉంటాయి. సో మనం రెగ్యులర్గా ఫేస్ చేసేది ఏంటంటే, మనం అవి సబీనా వేసి రుద్దటము, చింతపండు వేసి రుద్దటం, అసలు ఎంత రుద్దినా కానీ మనకు అసలు క్లారిటీ అంటే మనకి చక్కగా శుభ్రం చేయడానికి చాలా టైం పడుతుంది. రుద్ది 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 చాలా కష్టపడాలి. సో దీన్ని మనకి అత్యంత సులువుగా క్లీన్ చేసుకోవటానికి ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటంటే, మనకి ప్రతి పూజా సామాగ్రిలో చూడండి, రూపేరి అనే ఒక లిక్విడ్, ఇన్స్టంట్ కాంటాక్ట్ సిల్వర్ షైన్, ఈ లిక్విడ్ దొరుకుతుంది అన్నమాట. సో ఈ లిక్విడ్ని మనం చిన్నగా ఒక చిన్న బౌల్, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది, ఆ బౌల్లోకి కొంత ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, వేస్తున్నా నేను. ఈ లిక్విడ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా చాలా ఈజీగా, ఎంతంటే ఒక 20 to 30 seconds మీకు ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో కొంచెం ఇలా తీసుకోండి, చూసారు కదా ఎంత తీసుకోవాలో క్వాంటిటీ. సో కొంచెం ఇలా తీసుకున్నాక దీన్ని ఒక్కొక్క విగ్రహాన్ని కానీ, మనకు కావాల్సిన ప్లేట్ని కానీ చూడండి. ఇప్పుడు నేను వేస్తున్నాను, ఇదిగో ఇది కలర్ చూసారా ఎలాగా అయిపోయిందో, వెండిది, మంచి వెండిది, కానీ విగ్రహం ఎలా అయిపోయిందో చూడండి. సో ఇప్పుడు దీన్ని ఇలా డ్రాప్ చేస్తున్నాను. ఒక్కసారి ఏదైనా స్టీల్ స్పూన్తో ఇలా కలబెట్టేసేయండి. ఇన్స్టెంట్గా అసలు దానికి ఉన్న మట్టి, మురికి ఏదైతే ఎలా ఉందో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను క్లీన్ చేస్తున్నాను విగ్రహాన్ని చిన్నగా. అంటే ఇది దేవుడికి సంబంధించినవి కాబట్టి మనకు దేవుడికి సంబంధించిన పాత్రలు కానీ, దానికి సంబంధించిన స్పూను సపరేట్గా మీరు పెట్టుకోండి. అంటే మనం వంటకి వాడే కాకుండా సపరేట్గా పెట్టుకోండి మీరు. అంతేగాని ఈవిడేంది ఇలా యూజ్ చేసేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. చూడండి, ఒక్క నిమిషంలో ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఫ్రెండ్స్, చూసారా ఇన్స్టెంట్. మనం వేసి రుద్ది రుద్ది పాపం చాలా కష్టపడుతుంటారు చాలామంది. దీన్ని చక్కగా చిన్నగా ఒక క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇదిగో చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఎలా క్లీన్ అయిపోయిందో నీట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇంకోటి కూడా, వినాయకుడిది చిన్నది ఉంది. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇది డ్రాప్ చేశాను నేను, దానిలో వేశానండి. ఆ కింద మీకు షైనింగ్ ఇక్కడ, ఇదిగో ఇక్కడ షైనింగ్ తేడా వస్తుంది చూసారా. ఒక చిన్న స్పూన్ తోటి ఇదిగో ఇలాగా, అంటే మనం వేసి ఆ పీ చేసి రుద్ది 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 అది ఎంత చేసినా కానీ అవ్వదు, అంటే చాలా కష్టమైన ప్రాసెస్. సో ఇవి మనకి ఏదైనా పండగలప్పుడు కానీ, అన్ని విగ్రహాలు శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది కానీ ప్రతి ఇంట్లో. ఇది మురికి చూడండి, మురికి, దానికి పట్టిన కుంకుమ, అంటే మీకు చూపిద్దామనేసి నేను ఆ కుంకుమ కూడా తీయలేదు. నార్మల్గా అయితే కుంకుమ అదంతా శుభ్రం చేసుకొని ఫస్ట్ మామూలుగా తర్వాత డ్రాప్ చేస్తాను. చూడండి, మీకు ఇక్కడ ఎక్కడైనా పోలేదు అని అనిపిస్తే ఇది ఇలా కొంచెం తీసుకొని దాని మీద డ్రాప్ చేయండి. ఇలాగా దాని మీద డ్రాప్ చేయండి, చూసారు కదా. ఇదిగో అసలు మీ కళ్ళ ముందే ఎలా అయిపోయిందో చాలామందికి అయితే తెలుసు, బట్ స్టిల్ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి నేను ఈ మంచి టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో విగ్రహం మీ కళ్ళ ముందే ఇన్స్టెంట్గా, రైట్? సో దీనికి మీరు వాడాల్సింది, మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇదిగోండి రూపేరి, మళ్ళీ చూపిస్తున్నాను. రూపేరి అనేది ఒక ఇన్స్టెంట్ కాంటాక్ట్ సిల్వర్ షైన్ లిక్విడ్. సో ప్రతి పూజా సామాగ్రిలో ఇది అవైలబుల్ ఉంటుంది. సో మీరు కూడా అవసరమైనప్పుడు తప్పకుండా యూజ్ చేసుకొని మీ ఇంట్లో దేవుడి సామాన్లు ఏదైనా మంచివి, వెండికి సంబంధించినవి, అంటే ఇన్స్టెంట్గా మనకు క్లీన్ అయిపోవాలి అంటే తప్పకుండా వాడండి. అంటే ఇప్పుడు ఆ ఒక్క కొంచెం లిక్విడ్తోని నేను ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ ఆర్టికల్స్ అన్నీ క్లీన్ చేసేసాను నీట్గా. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇది ఒకదాన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీరు, అంటే మనకుండే దుమ్ము మట్టిని బట్టి, అంటే దాని మీద ఉండేదాన్ని బట్టి మనకి మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే దానిలో మీకు కనిపిస్తుంది. సో చూడండి, నేను అంతా యూజ్ చేసేసాక
సో ఇదిగో నాకు కొంచెం అంటే క్లీన్ గానే ఉంది అంటే మరీ డస్ట్ గా నల్లగా అయితే ఏమీ లేదు సో అందుకే నేను మళ్ళీ దాన్ని రీయూస్ చేసుకోవచ్చు అంటే దీన్ని మళ్ళీ ఈ రూపేరి దానిలోకి బాటిల్ లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ 2 3 టైమ్స్ ఇంకా యూస్ చేసుకోవచ్చు అంతే గాని ఒక్కసారికే అంత లిక్విడ్ వేస్ట్ చేయాల్సిన పని అయితే లేదు मन को बटी सो इन यूजेटे दीन के सैड एफेक्ट इंकेदो अतेमो अदेमो अयमे ले सो इतने स्पून दीको चक्कर चूसको लेदे क्लाको दाने रे ड्रॉप्स क्लाको इला सॉफ्ट क्लॉथ कॉटन क्लासको दाद टू ड्रॉप्स लिक्विड वेसको नीट विग्रहाल तुड़कोन तुड़कोवच्छ आ तर सोप वाटर तो कड़गे सो एलाइना चुस्कुस्तु सो दी वे मट्टी बटी सो मे दी क्लीन दी वेसी विग्रहा सिल्वर आर्टिकल्स क्लीन को स्मेल वस्तदन दट स्मेल इंडिकेट्स दट అంటే మనకు ఆ స్మెల్ ఎందుకు వస్తుందంటే ఇవి క్లీన్ అవుతున్నాయి అంటే దానిలో ఉన్న మట్టి అంతా పోతుంది అని అంతేగాని అదేదో యాసిడ్ అని పెద్ద టెన్షన్ భయపడాల్సిన పని అయితే లేదు నీట్ గా ఇదిగోండి ఇప్పుడే నేను కడిగేశాను చూడండి నీట్ గా క్లీన్ అయిపోయాయి హాయిగా సేమ్ భయపడాల్సిన పని అయితే లేదు హాయిగా మీరు కూడా యూస్ చేసుకోండి బై లవణ్య గారు రైట్ టైం లో మంచి టిప్ మా అందరికీ కూడా షేర్ చేశారు ఎందుకంటే మనకి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఇది నిజంగా అందరికీ యూస్ అవుతదండి థాంక్స్ ఫర్ షేరింగ్ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్